चित्तूर जिला नगर निजर्ग बाधुडे बाधुडु कार्यक्रम में भागंगा टीडीपी अधिनेता माजी सीएम चंद्रबाबू नायडू पुत्तूर नगरी रोड शो निर्वहिंचुन्नारु। दीनिनी विजयवंतं चेयालनी माजी एम्मेल्ये हेमलता मीडिया समावेशंलो कोरारु। वैसीपी प्रभुत्वं अधिकारंलोकी वच्चिन तर्वात नित्यावसर धरल नुंडी विद्युत पेट्रोल डीजिल बस्सु चार्जीलु అనేకమైనటువంటి ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రజలను బాధుడే బాధుతున్నాడు సీఎం అంటూ యామెద్దేవా చేశారు। కావున ఈ ప్రభుత్వం గద్దె దిగాలంటే చంద్రబాబు నాయుడు చేపడుతున్న బాధుడే బాధు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సత్యవేడు నియోజకవర్గంలోని 7 మండలాల టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, హడక్ కమిటీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళు భారీ స్థాయిలో 2000 నుండి 3000 మంది పాల్గొని విజయవంతం చేయాలని, 200-300 వాహనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని మీడియా ద్వారా మాజీ ఎమ్మెల్యే హేమలత కోరారు। ఈ రోజు అంటే రేపటి దినమున తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బాధుడు బాధుడు కార్యక్రమాన్ని సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు రేపు 12 గంటలకు నుండి పుత్తూరు వయా పుత్తూరు నగరి ఆయన రోడ్ షో చేయబోతున్నారన్న విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే। దీనికి అందరూ ఆహ్వానితులు। ప్రత్యేకంగా మా సత్యవేడి నియోజకవర్గం నుండి దర్దాపుగా 200 కార్లకు పైన మేము ఏర్పాటు చేస్తున్నాము ఈ బాధుడు బాధుడు కార్యక్రమానికి సంకేతం తెలుపుతూ చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కలుసుకొని మరి మన ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రభుత్వం ఈ విషయాల్లో ప్రజలకు చేరవలసినటువంటి సంక్షేమ పథకాలు చేరనే నిమిత్తంలో మనం చేయవలసినది ఉద్యమం ఒకటే, అదే బాధడు బాధడు కార్యక్రమం। దీనికి అందరూ సహకరించి రేపటి దినమున అందరూ కలుసుకొని మరి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలియపరచాలని చెప్పి నేను మరి మరి కోరుకుంటూ నాయకవంతు భాగస్వామ్యాన్ని కూడా మీ అందరికీ మీ అందరి కోసం నేను కూడా మీతో నేను ఉంటానని చెప్పుకోవడానికి నేను గర్విస్తూ రేపటి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని సరి మనస్ఫూర్తిగా ఒక్కొక్కరిని కోరుకుంటున్నాం। బాధుడు కార్యక్రమం ఇది చాలా మంచి కార్యక్రమం అని నేను చెప్తున్నాను, ఎందుకంటే మనం ఎవరూ ఎదురు చూడలేదు। ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇన్ని వైఫల్యాలని ప్రజల ముందు పెడతారన్న విషయాన్ని ఎవ్వరూ గ్రహించి ఉండరు। చెప్పాలంటే ఎవ్వరు కూడా ఈవెన్ పెద్ద అనుభవశాలులు కూడా ఇటువంటి మోసకరమైనటువంటి ప్రభుత్వాన్ని ఇంతటి శక్తిహీనత గల ప్రభుత్వాన్ని ఇంతట ఆలోచన రహిత ప్రభుత్వాన్ని ఎవ్వరు కూడా చూసి ఉండరని నేను అనుకుంటున్నాను। మరి బాధుడు బాధుడు కార్యక్రమంలో ఆనాడు ఎన్టీ రామారావు గారు అందరికీ కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఈ తెలుగుదేశం పార్టీని చేపట్టడం జరిగింది। మరి అటువంటిది అందరికీ ఇల్లు ఉండాలి, అందరికీ గుడ్డ ఉండాలి కట్టుకోవడానికి, అందరికీ తినడానికి భోజనం ఉండాలని చెప్పి ఈ యొక్క నినాదంతో తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికీ ప్రజల కోసం ప్రజలతో ఎన్నిక అయినట్టు ఎన్నిక అయ్యి ప్రజల కోసం